హే గైస్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది హోమ్ ట్యాబ్. ముందుగా సో చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ఒక చిన్న కంటెంట్ టైప్ చేశాను. ఓకే, సో లేదా మీకు ఏదైనా ఒక చిన్న శాంపిల్ టెక్స్ట్ కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మామూలుగా మీరు మీ కీబోర్డ్లో ఈక్వల్ టు RAND ర్యాన్ అని టైప్ చేసి ఓపెన్ క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ టైప్ చేశారనుకోండి, చూసారా మనకి ఇక్కడ ఒక చిన్న శాంపిల్ కంటెంట్ వచ్చేస్తుంది. సో ఇలా మనం ఒక చిన్న శాంపిల్ కంటెంట్ అనేది ఈ చిన్న కీవర్డ్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చన్నమాట. ఓకే, ముందుగా మనం హోమ్ ట్యాబ్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చి పేస్ట్. సో ఇక్కడ నేను చెప్తాను మీకు, మీరు ఆల్రెడీ ఒక టైప్ చేశారు, సో మళ్ళీ దాన్ని ఇంకొక టైప్ చేయాలనుకోండి, సో అప్పుడు మళ్ళీ మీరు మామూలుగా కీబోర్డ్ యూజ్ చేసుకుని టైప్ చేయను అవసరం లేదు, జస్ట్ మీరు దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు అన్నమాట. నేను ఎలాగో చూపిస్తాను మీకు. సో అప్పుడు నాకు ఇక్కడ ఉన్న కంటెంట్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తానంటే, డైరెక్ట్ టైప్ చేయకుండా దీన్ని మౌస్తో సెలెక్ట్ చేసేలాగా ఇక్కడ చూసారా మనకి కాపీ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఈ కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ అని క్లిక్ చేశారనుకోండి, సో అక్కడ అది ఎలా ఉందో మళ్ళీ అది ఇక్కడికి వచ్చేస్తుంది అమ్మా డైరెక్ట్. ఓకే, అర్థమైందా? సో దీనికి షార్ట్కట్ వచ్చి కంట్రోల్ సి ఫర్ కాపీ, కంట్రోల్ వి ఫర్ పేస్ట్. ఓకే, ఇంకో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్ న్యూ థీమ్ ఎలిమెంట్స్ ఆన్ ద పేజ్ లేఅవుట్ ట్యాబ్ అని ఉంది కదా, సో నాకు ఇది ఇక్కడ వద్దు, నాకు ఈ ఎండ్లో కావాలనుకోండి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ పైన కట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఇక్కడ కట్ అయిపోతుంది నాకు. అప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ ఆప్షన్ యూజ్ చేశాను అనుకోండి, పేస్ట్ అయిపోతుంది. ఓకే, సో దీనికి షార్ట్కట్ వచ్చి కట్కి కంట్రోల్ ఎక్స్. ఓకే, మనకి అప్పుడు డైరెక్ట్గా కట్ అయిపోతుంది అన్నమాట. సో కంట్రోల్ వి చేస్తే మళ్ళీ మనకి పేస్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది నేను చెప్తాను మీకు ఎలాగో. ఓకే, ఇక్కడ ముందుగా మళ్ళీ చూద్దాం మనం ఇంకొకటి, ఫాంట్స్ అన్నమాట. సో ఈ వర్డ్ డాక్యుమెంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓన్లీ ఒక ఫాంట్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను, సో నేను ఆల్రెడీ టైప్ చేశాను ఇది, దీన్ని జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫాంట్స్లోకి వచ్చి, సో నాకు ఎన్ని ఫాంట్స్ అన్నమాట. ఓకే, ఇందులో ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ నేను సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా నాకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ జస్ట్ దామే ప్లేస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి పక్కన ఫాంట్ మారడం జరుగుతుంది, చూసారా? సో నాకు ఏ ఫాంట్ అయితే కావాలనుకుంటున్నానో ఆ ఫాంట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఆ ఫాంట్ వచ్చేస్తుంది అక్కడ, చూసారా? అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసారా, ఆ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి లేదా తగ్గించాలి అన్నారనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఫాంట్లోకి వచ్చి పక్కన మీరు ఇక్కడ సైజ్ పెంచేకొద్ది ఫాంట్ అనేది మనకి అక్కడ పెరగడం జరుగుతుంది, చూసారా? సో మీకు ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట అది ఎలా రావాలన్నది. సో నాకు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఫాంట్ పెరిగింది. లేదు నాకు తగ్గించాలి పెంచాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ పక్కన ఏ ఆప్షన్ చూసారా, సో ఏ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి ఫాంట్ కొంచెం పెరగడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇది పక్క చిన్నదాన్ని క్లిక్ చేస్తే ఫాంట్ తగ్గడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దీన్ని షార్ట్కట్ వచ్చి కంట్రోల్ ప్లస్ గ్రేటర్ దాన్ సింబల్. సో కంట్రోల్ క్లిక్ చేశాననుకోండి సో మనకి పెరుగుతుందన్నమాట. లేదా కంట్రోల్ ప్లస్ లెస్ దాన్ సింబల్ క్లిక్ చేశాననుకోండి అప్పుడు మనకి అది తగ్గడం జరుగుతుందన్నమాట. ఓకే,